కరోనా సంక్షోభ సమయంలో కూడా నేరగాళ్లు తమ మోసాలను మానడం లేదు. కరోనా బాధితుల చికిత్సలో ఉపయోగించే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్లో 30,000 రూపాయలకు ఈ వ్యాక్సిన్ను అమ్ముకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రామగుండంలో వెలుగులోకొచ్చింది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్లో విక్రయిస్తున్నందుకు గాను హెల్త్ కేర్ పల్స్ హాస్పిటళ్లకు చెందిన ఇద్దరు సిబ్బందితో పాటు మరో ఇద్దరు అంబులెన్స్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో 25,000 నుంచి 30,000కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కోవిడ్ బారిన పడి చికిత్స నిమిత్తం ఆయా ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోగుల వివరాలను సేకరించి వారికి రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందిస్తామని నమ్మిస్తున్నారు. నకిలీ ప్రిస్క్రిప్షన్ తయారు చేసి హైదరాబాద్ నుంచి ఇంజెక్షన్లను తెప్పిస్తున్నారు. అనంతరం ఇంజెక్షన్లు దొరకడం లేదని బాధితులకు చెబుతున్నారు. బ్లాక్లో తెప్పించమంటే తెప్పిస్తామని, అయితే అందుకు 30,000 రూపాయలవుతాయని అంటున్నారు. బాధితులకు అవసరం కాబట్టి వారు సరే అంటున్నారు. వారు ఒప్పుకున్న వెంటనే బెల్లంపల్లికి చెందిన పల్లె రమేష్, అంబులెన్స్ నిర్వాహకులైన పులి సంతోష్, మంచిర్యాలకు చెందిన పున్నం రంజిత్ కుమార్లు రోగుల బంధువుల వద్ద డబ్బులు తీసుకుని ఇంజెక్షన్లు ఇస్తారు. ఈ దందాలో వచ్చిన డబ్బులను నలుగురూ పంచుకుంటారు. ఇంతకాలం చేసిన ఈ అక్రమాలకు ఇప్పుడు తెరపడింది. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.